టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యకలాపాలకు తెరతీస్తుంది. టీఆర్ఎస్ కు అన్ని విధాలా కలిసొచ్చే కరీంనగర్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహా సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావ సభను కరీంనగర్ లోనే నిర్వహించారు. ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని కేటీఆర్ ఫాలో అవుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 16 గెలవాలనే లక్ష్యంతో తెరాస సన్నద్దమవుతుంది. దీనికి అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ముందుగా వెళ్తుంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహ సమావేశం ఈ రోజు కరీంనగర్ లో ప్రారంభించింది. అయితే పార్లమెంట్ నియోజకవర్గ మొదటి సన్నాహ సమావేశానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కళాశాల మైదానంలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తొలి సమావేశాన్ని ఈ కరీంనగర్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు కరీంనగర్ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఈ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. అయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కేటీఆర్ దిశానిర్దేశం అయితే చేయనున్నారు. అయితే కరీంనగర్ హుజురాబాద్ తో పాటు మానకొండూరు చొప్పదండి సిరిసిల్ల వేములవాడ ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులకు సభకు ఆహ్వానించి ఇప్పటికే నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే 25,000 మందిని సభకు తరలించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే మరి కాసేపట్లో ఈ రోజు ఉదయం 8:30కి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. అయితే శామీర్పేట వద్ద పెద్ద ఎత్తున కాన్వాయ్ తో భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అక్కడ నుంచి బెజ్జంకి మండలం శనిగరం వద్ద ఇటు మానకొండూరు నియోజకవర్గ కార్యకర్తలు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ఈ సభలో ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా రైతు పథకాలతో పాటు మిషన్ బహిరత ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎన్నికైన తర్వాత జిల్లాకు మొదటిసారి రానుండడంతో భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇటు మానేరు బ్రిడ్జ్ నుంచి ఎస్ఆర్ఆర్ వరకు ర్యాలీ తీరుగా ఘనంగా ఆహ్వానించేందుకు అయితే సిద్ధమయ్యారు. ఇటు వేలాదిగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీకి కదలున్నారు. ఇటు రాంపూర్ కమాన్ సిక్కివాడి చౌరస్తాల వద్ద మహిళల స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరీంనగర్ గడ్డ ముందు నుంచి సెంటిమెంట్ గా కలిసి వస్తుంది. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయ తీరాలకు తాకి వస్తుందన్న కోణంలో 2006లో కరీంనగర్ లోక్సభకు జరిగిన ఉప ఎన్నిక కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే 2004లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన కేసీఆర్ అప్పటి ప్రభుత్వాలు ప్రత్యేక తెలంగాణ విషయంలో అనుసరించిన వైఖరి నిరసిస్తూ రాజీనామా కూడా చేశారు. ఇటు 2009 ఉప ఎన్నికలతో పాటు 2014 అసెంబ్లీ ఎన్నికలు కూడా, అదేవిధంగా 2019 ఎన్నికల తొలి ప్రచార సభలు కూడా ఉమ్మడి జిల్లాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇప్పటికే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ మొదటి సన్నాహ సమావేశాన్ని కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి 3,000కు పైగా పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఇటు టీఆర్ఎస్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేసింది. తొలి సన్నాహ సమావేశానికి విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. సుమారుగా 70 మంది ప్రజాప్రతినిధులు కూర్చునేలా భారీ వేదికను తీర్చిదిద్దారు. 25,000 మంది పార్టీ శ్రేణులు సభాస్థలంలోనే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడం కాకుండా వారికి వేర్వేరుగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ కు రాగానే స్వాగత ద్వారం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటు అలవేనూరు చౌరస్తా నుంచి రాంపూర్ కమాన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా తెలంగాణ చౌక్ కోర్టు చౌరస్తా మీదుగా ఎస్ఆర్ఆర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటు గతంలో లోక్సభ ఎన్నికలకు ఏ పార్టీ కూడా సన్నాహ సమావేశాలు నిర్వహించలేదు. అదేవిధంగా టీఆర్ఎస్ మొదటిసారి శ్రీకారం చుడుతుండడంతో అన్ని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో కొత్త సరళికి శ్రీకారం చుట్టిన కేటీఆర్ ఏ విధంగానైనా ఈసారి 17 స్థానాల్లో 16 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించిన నేపథ్యంలో కరీంనగర్ నుంచి ప్రారంభించిన తర్వాత ఈ 16 లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో ఎక్కడెక్కడ ఏ సభలు నిర్వహిస్తే బాగుంటుందన్న కోణంలో ఇప్పటికే పార్టీ వర్గాలతో చర్చించారు. శేఖర్, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఏమున్నాయి? వారి పేర్లు ఏమైనా సభలో ప్రకటించే అవకాశాలు ఏమున్నాయా నాగరాజు? ఇప్పటికే సీఎం కేసీఆర్ వీటి మీద గత కొద్ది రోజులుగా అయితే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరిని
పెడితే బాగుంటుందన్న ఫోరంలో అయితే గతంలో సిట్టింగ్ స్థానంలో ఉన్న 8 మంది ఎంపీ స్థానాలకు వారికే కేటాయించి కొత్తగా మల్కాజ్ గిల్ నుంచి గతంలో ఎంపీగా ఉన్న మల్లారెడ్డి సారి మంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా గెలుపొందారు. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీగా ఉన్న బాలకృష్ణ ఈసారి కూడా ఎమ్మెల్యే గెలుపొందడంతో ఇద్దరి స్థానాలతో పాటు కొన్ని స్థానాల్లో కొత్త వారిని నియమించే అవకాశం ఉంది. ఇటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ వినోద్ కుమార్ కి ఈసారి కూడా టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఇటు మెదక్ పార్లమెంట్ తీసుకున్నట్లయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా కన్ఫర్మ్ అయిందని చెప్పొచ్చు. ఇటు నిజామాబాద్ నుంచి ఎంపీ కవిత ఉన్నారు, ఈసారి కూడా నిజామాబాద్ లో కవితకి టికెట్ కేటాయించే అవకాశం ఉంది. కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఇటు ఖమ్మంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో తను టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని అక్కడ అసెంబ్లీ అక్కడ పార్టీ అభ్యర్థులు చెప్పిన నేపథ్యంలో కొంతవరకు పొంగులేటి విషయంలో కొంతవరకైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో కొంతవరకు పార్టీ ఆలోచన చేస్తుందనే చెప్పవచ్చు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే కొంతవరకు చివరిగా ఒక 2-3 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇటు నల్గొండలో గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. ఇటు రెండవ దశ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి వర్గంలో తీసుకుంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ప్లేస్ లో సీఎం కేసీఆర్ కూడా నల్గొండ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి శేఖర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ నారాజు.